Bangalore rave party lo sanchalana vishayalu bayataku vachayi. Bangalore rave party sex racket konamlo policeulu daryaptu chepattaru. Party lo sex racket nirvahinchi untarani policeulu anumananni vyaktam chestunnaru. Ika party ki mottam 200 mandi hazirainatluga gurtincharu policeulu. Party ki cricket bookilu, nati natulu, alage rajakeeya netalu party ki hazirayi వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అలాగే 86 మందిని గుర్తించారు. అలాగే బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. Bangalore rave party lo sanchalana vishayalu bayataku vachayi. Bangalore rave party six rocket konalo policeulu daryaptu chepattaru. Ika party lo six rocket nirvahinchuntarani policeulu anumananni vyaktam chestunnaru. Ika party ki mottam 200 mandi hazirainatluga gurtincharu policeulu. Ika party ki cricket bookilu, alage nati natulu, rajakeeya netalu party ki hazirain vaari nunchi blood samples sekarincharu. Dadapu 150 mandi varaku blood samples sekarincharu. Danto 56 mandi varaku nirdharincharu. Bangalore rave party lo sanchalana vishayalu bayataku vachayi. 150 mandi blood samples sekarinchaka dantlo 56 mandini nirdharincharu policeulu. Idi amsaniki sambandhinchi marina updates ma crime bureau chief Madhu andistaru. Madhu, Bengaluru jariginatuvanti rave party edaithe undo aa rave party lo chala varaku kuda unnatuvanti vishayalu evaraithe unnaro aa mottham unnatuvanti vaarandarni kuda poortiga kuda policeulu aithe vicharinchadam jarigindi. Vicharinchinatuvanti policeulu వాళ్ళని ఒక్కొక్కరిగా అయితే అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు వాళ్ళు వాడినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ కోణానికి సంబంధించినటువంటి ఆంగిల్ విచారించినప్పుడు కొంతమంది డ్రగ్స్ తీసుకున్నది డ్రగ్స్ వాడినట్లుగా అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సంబంధించి వాడినటువంటి వారి రక్త నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్త నమూనాల పరీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరికొంతమంది మీద కేసు అయితే పెట్టబోతున్నారు. ఆ కేసు నమోదు అవ్వబోతున్నటువంటి వారు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా లీగల్ గా కొంత ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రగ్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఇప్పుడైతే రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయనేటటువంటి మాట తెర మీదకి వచ్చిందో వన్స్ ఆ తర్వాత మాత్రం కేసు అంతా కూడా కీలక ములిపే జరిగింది. రైట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనేది తేలడంతో ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు పోలీసులు మరికొంతమందిని ఈ కేసులో మరికొంతమందిని ఈ కేసులోనే ఎఫ్ఐఆర్లు చేర్చబోతున్నట్టు అయితే సమాచారం. మధు, మొన్న మన హేమ కూడా ఉంది అంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె వీడియోలు రిలీజ్ చేయడం అవన్నీ చూసాం. ఇప్పుడు గత గంట క్రితం కూడా బెంగళూరు పోలీసు రిలీజ్ చేసిన అప్డేట్ చూస్తే కూడా ఆమె దాంట్లో బెడ్ శాంపిల్స్ లో కూడా హేమ ఉన్నట్లుంది. ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన హేమ ఎలా స్పందిస్తుంది అనుకోవచ్చు మనం? ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ తీసుకున్న 24 గంటల తర్వాత వైద్య పరీక్షలు చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ అనేది మాక్సిమం చాలా తక్కువ. అది డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపించాలి అనుకోవడం అయితే చాలా కష్టం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఏవా కావచ్చు మిగిలినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళకి జరిపినటువంటి వైద్య పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ రక్త నమూనా తీసుకుని పరీక్షించినటువంటి టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని గంటలు సమయం ఆలస్యం అవుతే అన్ని గంటలు ఆ పరీక్షకు విలువ లేకుండా అందులో ఫలితాలు మాత్రము చాలా చాలా నెగిటివ్ గానే వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగినటువంటి ఈ వైద్య పరీక్షలు కూడా ఎంత సమయంలో జరిపారు జరిపినటువంటి విధానంలో ఏ ఆమె ఎన్ని గంటలు అంటే డ్రగ్స్ తీసుకున్న ఎన్ని గంటలకి ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఓకే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు అని వచ్చినప్పటికీ కానీ
రిజల్ట్స్ లో వస్తేనే అది ఫైనల్ గా కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇంకా రిజల్ట్స్ లో ఎటువంటివి వచ్చిందంటే ఆమె డ్రగ్స్ తీసుకున్నారు అని పోలీసులు చెప్పినా కానీ లేకపోతే డ్రగ్స్ విషయంలో ఆమె ఉన్నా తెలియనా కానీ వైద్య పరీక్షలు అది నిర్ధారించిన తర్వాతనే దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. బెంగళూరు రేవ్ పార్టీ సెక్స్ రాకెట్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పార్టీలో సెక్స్ రాకెట్ నిర్వహించుంటారని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లుగా పోలీసులు గుర్తించారు. దీంట్లో పార్టీకి క్రికెట్ బుకీలు, అలాగే నటీనటులు, రాజకీయ నేతలు కూడా హాజరైన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. దాదాపు 150 మంది వరకు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే దాంట్లో 86 మంది నిర్ధారించారు. మరొక వైపు నటి హేమాని కూర బాధితురాలుగా పరిగణించే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఆమెను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని తెలుస్తుంది. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు